జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ ఫెడరల్ ఫ్రంట్ మీద డిస్కషన్ చేస్తున్నారు అనగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు వణికిపోతున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, మంత్రులు ఏడుపులు పెడబొబ్బులు పెడుతుంటే నిజంగానే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువై మరి వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా మా అమ్మ వదిన, ఆడా మగ తెలీదు, ఆయన ఆడా మగ అని ప్రశ్నించిన కేసీఆర్కి అడుగులకి మడుగులెత్తి విజయవాడలో మరి ఏ విధంగా ఆయన రిసీవ్ చేసుకుని కనకదుర్గమ్మ టెంపుల్లో ఆయనకు అన్ని రకాలుగా మొక్కు తీర్చుకునేలాగా చేసిన ఉమా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్తో మాట్లాడటమే తప్పు అంటున్నాడు. మరి అలాంటి వ్యక్తి ఎలా కేసీఆర్ని ఆహ్వానించి విజయవాడలో దుర్గమ్మ టెంపుల్ దర్శనం చేయించాడో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు కేటీఆర్తో మాట్లాడటమే ఈ ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న కుట్ర, ఇది ఆంధ్ర వ్యతిరేకం అంటున్నారే. మరి సూటిగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ నేను ప్రశ్నిస్తున్నాను. మరి పదేళ్లు మనం హైదరాబాద్లో ఉండాల్సి వస్తే ఓటుకు కోట్ల కేసులో దొరికిపోయి ఈరోజు విజయవాడకి పారిపోయి వచ్చిన చంద్రబాబు నాయుడు మరి ఎందుకు కేసీఆర్తో సన్నిహితంగా ఉండి ఆ కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ కూడా ఏ విధంగా తాకట్టు పెట్టారో మీ అందరికీ తెలుసు. మరి ఎందుకు ఇంతవరకు మీరు ప్రశ్నించలేదని నేను అడుగుతున్నాను. అలాగే మరి కేసీఆర్తో కానీ కేటీఆర్తో మాట్లాడటమే ఏపీకి చేసే ద్రోహం అయితే మరి ఏ విధంగా అమరావతి రాజధాని శంకుస్థాపనకి కేసీఆర్ని పిలవటమే కాకుండా ఆ రాయి మీద కేసీఆర్ పేరు కూడా చెక్కించారే, మరి ఆ రోజు మీరంతా గాడిదలు కాస్తున్నారా? ఎందుకు ప్రశ్నించలేదని నేను అడుగుతున్నాను. కేసీఆర్ మెప్పు కోసం ఏ విధంగా చంద్రబాబు నాయుడు తన ఇంట్లో 36 రకాల వంటకాలు చేయించి మరి ఆయనకు దగ్గరుండి తినిపించారే, ఆ రోజు ఒకరు చేయగడిగితే ఒకరు చేతులు తుడిస్తే ఒకరు మూతి తుడిచారే, అప్పుడేమైంది మీ బుద్ధి అని నేను అడుగుతున్నాను. అలాగే అసలు కేసీఆర్తో పొత్తు పెట్టుకోవడమే తప్పంటున్న మీరు 2009లో ఎలా పొత్తు పెట్టుకున్నారని నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మేము ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోము, ఒంటరిగానే ఎన్నికలకు వస్తామని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎప్పుడు చూసినా బీజేపీతో బురద జల్లాలని చూస్తారు, కేసీఆర్తో కలిసిపోయామని బురద జల్లాలని చూస్తున్నారు. మీ పచ్చ మీడియాను పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్ప ఈరోజు ఏదైతే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కాకుండా భావసారూప్యం కలిగిన రెండు పార్టీలు కలిసి మాట్లాడుకోవడమే తప్పు అన్నట్టుగా మీరు మాట్లాడటం చూస్తుంటే మీరు రాజకీయ అజ్ఞానుల లేదా 40 సంవత్సరాల అనుభవం చెప్తున్న మీరుకి ఈరోజు ఇద్దరు యంగ్ డైనమిక్ లీడర్స్ కలిసి మాట్లాడుకోవడమే వణుకు పుట్టిస్తుందని నేను అడుగుతున్నాను. మీరు ఎన్ని చేసినా, ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే ఎన్నికలకు వస్తారు, మీ అందరినీ తలదన్ని కాబోయే ముఖ్యమంత్రిగా మరి ఏపీ కుర్చీలో కూర్చునేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెలుసుకోండి. ఈరోజు బీజేపీతో పొత్తుందనో లేదా టీఆర్ఎస్తో పొత్తుందనో, ఏపీకి అన్యాయం చేస్తున్నాం, కుట్ర చేస్తున్నామని మీరు చెప్పే ఈ నీతి మాలిన మాటలు గాని, మీరు మీ ఛానల్స్ చెప్పే ఈ కుట్ర మాటలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే మీరు ఏ విధంగా 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మరి హైదరాబాద్ లో ఉండి మన హక్కులన్నీ సాధించాల్సి ఉంటే ఓటు నోటు కేసు కోసం అన్నింటినీ కూడా వదిలేసి పారిపోయిన దొంగవని అందరికీ తెలుసు. అలాగే పరిటాల సునీత కొడుకు పెళ్లిలో మరి ముఖ్యమంత్రి నుంచి, మంత్రుల నుంచి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా కేసీఆర్ కనుసన్నంలో పడాలని, ఆయన మెప్పు పొందాలని ఎలా ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేశారో మీడియాలో అందరూ చూశారు. అలాగే ఈరోజు విభజన చట్టంలో మనకు రావాల్సిన ఏవీ కూడా మరి కేసీఆర్ ఇవ్వకపోయినా అతనితో మొన్నటి వరకు పొత్తు పెట్టుకోవాలని ఎలా వెంపర్లాడారు, ఆఖరికి హరికృష్ణ మరి భౌతిక కాయం వద్ద కూడా మీరు రాజకీయాలు ఆడి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలన్న విషయాన్ని మరి ఏ విధంగా కేటీఆర్ కూడా చెప్పిన సంగతి అందరూ చూస్తున్నారు. అండ్ అసెంబ్లీ సాక్షిగా మీరు కేసీఆర్ తో కలిసి పనిచేయాలనుంది, మరి మీతో పొత్తు పెట్టుకోవాలనుకుంది అని చెప్పి మీరు ఓపెన్ గా ఆయన్ని ఆహ్వానించింది కూడా ప్రజలు గమనించారు. కాబట్టి ఏపీకి నష్టం చేసింది ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీయే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మంచి జరిగే విషయం అయితేనే ఎవరితో అయినా కూడా డిస్కస్ చేస్తారు, అంతేగాని తన అధికారం కోసమో తన సొంత లాభం కోసమో ఏ పార్టీకి కాళ్ళు మొక్కటం గానీ ఊడిగం చేసే అవసరం గానీ ఆయనకి లేదనేది మీ అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ప్రత్యేక హోదా మనకి ఇవ్వటంలో అసలు సపోర్ట్ చేయని స్టాలిన్ ఎవరైతే వ్యతిరేకించారో ఆ స్టాలిన్ ని చంద్రబాబు నాయుడు పరిగెత్తుకుంటూ వెళ్లి మరి ఏ విధంగా కలిశాడో మనం చూసాం. అలాగే ప్రత్యేక హోదాని వ్యతిరేకించిన మమతా బెనర్జీ కోసం ఏ విధంగా పరిగెత్తుకుని వెళ్లి శాలువులు లడ్లు ఇచ్చొచ్చాడో మనం చూసాం. కానీ ఈరోజు కేటీఆర్ జగన్ గారి ఇంటికి వచ్చి
వాళ్ళ తండ్రి గారు కోరుకున్న విధంగా భావస్వారూప్యం కలిగిన ఒక విశ్వసనీయత కలిగిన పార్టీలు కలిసి ఈ బీజేపీకి కాంగ్రెస్ కి బుద్ధి చెప్పి ప్రజలకి పక్షాన నిలబడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని మాట్లాడారు. దాని మీద డిస్కషన్ జరిగితేనే వీళ్ళు ఇంత గగ్గోలు పడుతున్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళకి ఓటమి భయం చంద్రబాబు నాయుడుకి ఎంత పట్టిందో అని. సో ఇప్పటికైనా ఇలాంటి కుట్ర మాటలు నీతిమాలిన మాటలు మాట్లాడటం పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే మంచిది, లేకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని తెలుసుకోమని తెలియజేస్తున్నాం.